हाय फ्रेंड्स, वेलकम टू गन्नास किचन। इवाल्टी मन गन्नास किचन स्पेशल रेसिपी वच्चेसी चिंतकाय पंडुमिर्ची पच्चडी। चाला चाला टेस्टीगा उंटुंदी। वेडी वेडी अन्नंलो कोंचेम नेय्यि वेसुकोनि तिन्नारनुकोंडि चाला बागुंटुंदी। तप्पकुंडा मीरु कूडा ट्राई चेयंडी। इप्पुडु एला प्रिपेर चेयालो चूसेद्दामा। ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఇందులోకి 1 టీ స్పూన్ జీలకర్రని వేసుకోవాలి, 1 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ మెంతులు వేసుకోవాలి। వీటన్నిటిని లో ఫ్లేమ్ మీద దోరగా వేయించుకోవాలి। ఈ విధంగా చక్కగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వీటిని పక్కకు తీసి చల్లార్చుకోవాలి। ముందుగా నేను ఇక్కడ 150 గ్రాముల చింతకాయలను తీసుకొని ఒకటికి రెండు సార్లు శుభ్రంగా క్లీన్ చేసి తడి లేకుండా పొడి క్లాత్ తో తుడిచి తీసుకున్నానండి। అదే విధంగా కారంకి తగ్గట్టు పండు మిర్చిని తీసుకొని వీటిని కూడా శుభ్రంగా క్లీన్ చేసి పొడి క్లాత్ తో తుడిచి తీసుకోవాలి। తర్వాత చింతకాయలు పండు మిర్చిని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకోవాలండి। తొడిమలు లాంటి వేమలు ఉంటే తీసి పక్కన పెట్టేయాలి। ఇవి కొంచెం లేతగా ఉండటం వల్ల వీటిని నేను డైరెక్ట్ గా మిక్సీ చేస్తున్నాను। ఒకవేళ కొంచెం ముదరగా ఉండేటట్టైతే ఒకసారి దంచి పిక్కను తీసేయండి। అదే విధంగా పండు మిర్చిని కూడా ముక్కలుగా చేసుకొని రెడీగా పెట్టుకోవాలి। తర్వాత ఒక మిక్సీ జార్ ని తీసుకొని ఇందులోకి మనం ముందుగా వేయించి పెట్టుకున్న ఆవాలు, జీలకర్ర, మెంతులు ఉన్నాయి కదండి, వాటిని ఫైన్ గా పౌడర్ చేసుకోవాలి। ఈ విధంగా ఫైన్ గా పౌడర్ చేసుకోవాలి। తర్వాత ఇందులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పండు మిర్చిని కూడా వేసి మూత పెట్టి కచ్చాపచ్చాగా పేస్ట్ చేసుకోవాలి। అలాగే ఇందులోకి చింతకాయలు కూడా వేసుకోవాలి। అదే విధంగా 15 వెల్లుల్లి రెబ్బలను కూడా వేసుకోవాలి। ఇప్పుడు మూత పెట్టి బ్లెండ్ చేసుకోవాలి। ఈ విధంగా మిక్సీ చేసుకోవాలి। ఈ పచ్చడి మరి ఫైన్ పేస్ట్ లా కాకుండా కొంచెం కచ్చాపచ్చాగా పేస్ట్ చేసుకోండి, చాలా బాగుంటుంది। ఇప్పుడు ఈ పచ్చడి కోసం తాలింపును రెడీ చేసుకుందాం। ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఇందులోకి 1 కప్పు నూనెను వేసుకోవాలి। నూనె కొంచెం వేడిగా అయిన తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలి। అదే విధంగా 1 టీ స్పూన్ జీలకర్రని వేసుకోవాలి। 1 టీ స్పూన్ పచ్చిసెనగపప్పు, 1 టీ స్పూన్ మినపప్పు, 3 ఎండుమిర్చిని కూడా వేసుకోవాలి। వీటన్నిటిని లో ఫ్లేమ్ మీద చక్కగా వేగేంత వరకు వేయించుకోవాలి। అలాగే 10 వెల్లుల్లి రెబ్బలను కూడా వేసుకోవాలి। వెల్లుల్లి కూడా వేగిన తర్వాత ఇందులోకి కొంచెం కరివేపాకును వేసుకోవాలి। 1/2 టీ స్పూన్ ఇంగువని కూడా వేసి అన్ని కలిసేటట్టుగా ఒకసారి చక్కగా కలుపుకోవాలి। ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న చింతకాయ పచ్చడి వేసి కలుపుకోవాలి। తర్వాత ఇందులోకి రుచికి సరిపడా ఉప్పును వేసుకోవాలి। ఇక్కడ నేను కల్లుప్పుని 1 గంట సేపు ఎండలో ఎండబెట్టి దానిని పౌడర్ చేసి వేస్తున్నానండి। ఉప్పు వేసిన తర్వాత అన్ని కలిసేటట్టుగా చక్కగా కలుపుకోవాలి। పచ్చడిలో ఉప్పు కరెక్ట్ గా సరిపోయేటట్టు చూసుకొని వేసుకోండి। ఈ పచ్చడి మనకి 1 నెల వరకు నిలవ ఉంటుందండి। నిలవ పచ్చడిలో ఉప్పు కరెక్ట్ గా లేకపోతే త్వరగా పాడైపోతాయి। ఈ విధంగా చక్కగా కలుపుకున్న తర్వాత మంటని లో ఫ్లేమ్ మీద పెట్టి ఆయిల్ మొత్తం సెపరేట్ అయ్యేంత వరకు వేయించుకోవాలి। ఈ విధంగా ఆయిల్ మొత్తం సెపరేట్ అయ్యేంత వరకు వేయించుకోవాలి। అంతేండి, ఎంతో టేస్టీగా ఉండే చింతకాయ పండు మిర్చి పచ్చడి రెడీ। ఈ పచ్చడిని మనం జాగ్రత్తగా స్టోర్ చేసుకుంటే 1 నెల వరకు నిల్వ ఉంచుకోవచ్చు। తప్పకుండా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అన్నది మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ ని నాతో కామెంట్స్ లో తెలియజేయండి। మీకు గనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి। మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం గన్నాస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో।